టీడీపీ కాపు నేతల టార్గెట్ ఇదేనా? తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? ఎన్నికల అనంతరం పార్టీలోని కీలక కాపు నేతలు ఎందుకు హడావిడి చేస్తున్నారు? అసలు వారు ఆశిస్తున్నది ఏంటి? కేవలం ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆత్మ పరిశీలన మాత్రమే అయితే కాదు, ఇంకేదో లక్ష్యం ఉంది. అదేంటి అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయ అంశంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి బీసీల పక్షంగా ఉంటూ వస్తోంది. అది అంగీకరించాల్సిన వాస్తవం. సాంప్రదాయ ఓటు బ్యాంకులు కాకుండా తమకు అంటూ ఓటు బ్యాంకును తయారు చేసుకోవడం మీదనే ఆది నుంచి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగానే బీసీ వెలమలు, యాదవులు, గౌడ్లు తదితర కులాలను కీలకంగా చూసుకున్నారు. ఈ క్రమంలో కాపులను కాస్త తక్కువగానే చూశారు. అయితే 2014లో అధికారం అందిన తరువాత కాపులను కూడా దగ్గరకు తీయడం ప్రారంభించారు. అప్పటి వరకు కాపులను మరీ దూరం పెట్టలేదు కానీ 2014 తర్వాత మాత్రం కాస్త ప్రయారిటీ ఎక్కువ చేశారు. ఇదే వ్యూహం బెడ్చుకొట్టింది. కాపులను దగ్గరకు తేయడం చూసి ఇతరత్ర అనేక కారణాల వల్ల బీసీలు పార్టీకి తొలిసారి చాలా ఎక్కువగా దూరం అయ్యారు. అదే సమయంలో కాపులు పూర్తిగా దగ్గరయ్యారా అంటే అదీ లేదు. తుని సంఘటన ప్రభావం బాగా పడింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు బలంగా చీల్చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పుట్టి మునిగిపోయింది. ఇప్పుడు కాపు నేతలు సమావేశాలు హడావిడి మొదలుపెట్టారు. ఎందుకోసం? పవన్ను దగ్గరకు తీయాలన్న ఒత్తిడిని మెల్లగా ప్రారంభించారు. నిజానికి ఇది ఇప్పటి నుంచి అవసరమా? అసలు ఏం జరుగుతోంది? ఇదంతా చూస్తూ ఉంటే కాపులు తెలుగుదేశం పార్టీపై ఆధిపత్యం సంపాదించాలన్న ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీసీలు వైకాపా వైపు ఉన్నారు కాబట్టి ఇదే అదనుగా తీసుకుని తెలుగుదేశంలో బీసీల ప్రాబల్యం తగ్గించి కాపులకు పెద్దపీట వేసే దిశగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశంలో బీసీ నాయకుల కారణంగానే పవన్ పార్టీకి దూరం అయ్యారని, అందుకే ఇప్పటి నుంచే పావులు కదిపి పవన్ను మళ్లీ పార్టీకి దగ్గర చేయడం, పార్టీలో కాపులకు ప్రాధాన్యత పెంచి బీసీల ప్రాబల్యాన్ని తగ్గించడం వంటి ఆలోచనలు ఈ కాపుల కూటమి చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ చంద్రబాబు తొందరపడే మనిషి కాదు. ఆయన బీసీల బంధం చాలా గట్టిది. ముఖ్యంగా కోస్తా వెలమలు, యాదవులు ఇతరత్ర జనాలను ఆయన అంత సులువుగా దూరం చేసుకోలేరు. అందుకే కాపులు ఈ విధమైన ఒత్తిడి ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీలో బీసీ నాయకులదే హవాగా ఉంది. పదవుల సంగతి ఎలా ఉన్నా పార్టీ పరంగా బీసీ నాయకుల హవా ఎక్కువ. దీన్ని తగ్గించాలన్నదే కాపుల కూటమి ఆలోచనగా తెలుస్తోంది. పవన్ను తీసుకురావడం ద్వారా కాపుల పట్టు తెలుగుదేశం పార్టీపై పెంచాలన్నది ఆ కూటమి గేమ్ ప్లాన్గా కనిపిస్తోంది. కానీ పవన్ ఇప్పుడు ఎలా ఉంటారో, 4.5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారో అన్నది ఎవరూ ఊహించలేరు. అందువల్ల ఇప్పటి నుంచి కాపుల హడావిడి చేసినా ప్రయోజనం అంతగా ఉండకపోవచ్చు.